రోజా విషయంలో చంద్రబాబు ఫెయిల్ అయినట్లేనా? రాజకీయాల్లో ఒకరిపై మరొకరు పైచేయి సాధించాలని చూడడం సహజమే. ముఖ్యంగా ఎన్నికల ముంగిట ఏపీలో ప్రధానంగా త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తున్నా, ప్రధాన పోరు మాత్రం వైసీపీ టీడీపీ నేతల మధ్యేనన్నది నిష్ఠూర సత్యం. అందుకే ఈ రెండు పార్టీలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. పార్టీలో అధినేతలు వ్యూహాలు సిద్ధం చేసినా వాటిని ప్రచారంలోకి తెచ్చేది, ప్రజల్లోకి చురుగ్గా వెళ్లేది మాత్రం పార్టీ నాయకులే. ముఖ్యంగా మహిళల ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ప్రతి పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఇలాంటి వాటిలో టీడీపీ గతంలో ముందు ఉండేది. అయితే రాను రాను టీడీపీ మహిళా నాయకురాళ్లలో అసంతృప్తి పెరిగి పదవులు దక్కడం లేదనే విషయంలో వారు అధినేతపైనే ఉత్సాహంగా ఉన్నారు. ఫలితంగా టీడీపీ తరఫున బలమైన గళం వినిపించే నాయకురాలంటూ ఇప్పుడు ఎవరూ కనిపించడం లేదు. గతంలో నన్నపనేని రాజకుమారి, ప్రతిభా భారతిలు ఒకింత పార్టీలో చక్రం దిప్పారు. అయితే నన్నపనేని ప్రస్తుతం మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఉన్నా తనకు చెక్ పవర్ లేకపోవడంతో అలిగి అడపాదడపా మాత్రమే మీడియా ముందుకొస్తున్నారు. వచ్చినా కూడా ఆమె ఏదో నాలుగు ముక్కలు మాట్లాడి అలా వెళ్లిపోతున్నారు. ఇక ప్రతిభా భారతి చాలా కాలంగా సైలెంట్ గా ఉన్నారు. తనకు ఎమ్మెల్సీ కూడా దక్కకపోవడంతో ఆమె చాలా వరకు పార్టీని దూరం పెట్టారు. వచ్చే ఎన్నికల్లో తన కుమార్తెకు టికెట్ ఇప్పించుకోవాలని భావించినా ఇప్పటి వరకు అధినేత చంద్రబాబు నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. పైగా ఆ సీటుకు కోండ్రు మురళి కర్చీఫ్ వేసేశారు. ఇక పంచుమర్తి అనురాధ పరిస్థితి కూడా అలానే ఉంది. ఈమె కూడా మంగళగిరి నుంచి టికెట్ ఆశిస్తున్నా ఇచ్చేది ఇవ్వంది, క్లారిటీ లేదు. దీంతో ఆమె కూడా మీడియాలో గతంతో పోలిస్తే తక్కువగానే కనిపిస్తున్నారు. ఇటీవల కొత్తగా ఇద్దరు మహిళా మణులు గణం విప్పుతున్నా ఆశించిన రేంజ్లో మైలేజ్ రావడం లేదు. పైగా వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న రోజా విషయం ఏదైనా కూడా దుమ్మురేపుతున్నారు. దీంతో రోజాకు ధీటుగా ఓ నాయకురాలని రంగంలోకి దింపాలని టీడీపీ ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే మొన్న మధ్య నటీమణి వాణి విశ్వనాథను పార్టీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే ఆమె వచ్చి రావడంతోనే నగర టికెట్ ఆశించారు. దీంతో ఆమెకు క్లారిటీ లభించకపోవడంతో మౌనంగా ఉన్నారు. ఇక ఇప్పుడు దివ్యవాణి అని అందరూ మరిచిపోయిన పెళ్లి పుస్తకం హీరోయిన్ ను రంగంలోకి దింపుతున్నారు. మరి ఈమె ఏమాత్రం రోజాకు పోటీ ఇస్తుందో చూడాలి. ఏది ఏమైనా రోజా లాంటి నాయకురాలని కోరుకుంటున్న టీడీపీలో ఆ వెలితి మాత్రం తీరడం లేదు.